అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో మహిళలు చేపలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్, జెడ్పీటీసీ వెంకటలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారిత లక్ష్యంగా రాజకీయాలలో 50% రిజర్వేషన్లతో పాటు నామినేటెడ్ పదవులలో మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుంటూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరి గురుండి ఇంటిని చక్కదిద్దుకుంటూ అంతరిక్షం వైపు అడుగులు వేస్తూ విద్యలోను వ్యాపారంలోను రాజకీయాల్లోను క్రీడల్లోను ముందడుగు వేస్తూ పురుషుల కంటా మేమేం తక్కువ కాదని ప్రపంచానికి చాటి చెప్తున్న ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ అంతర్దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు పిల్లలు మా చిన్నతనాన్ని గుర్తు చేసి మాకు మంచి ప్రదర్శన ఇచ్చినందుకు వారికి నా ఆశీస్సులు తెలుపుకుంటున్నాను. మరి మహిళ గురించి మహిళ పడే ఇబ్బందులన్నీ చూపించి మహిళ లేకపోతే జీవితం ప్రపంచమే చీకటి అవుతుందని తెలియజెప్పినందుకు వాలంటీర్లందరికీ అంగన్వాడీ టీచర్లందరికీ నా హృదయపూర్వక